సినీ హీరో అక్కినేని నాగార్జున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సింహం లాంటోడిని అంటున్నారు నాగార్జున. తాను ఎప్పుడు బలమైన వ్యక్తిని అంటున్నారు. తన కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో సింహాన్ని అంటున్నారు. తెలుగు పరిశ్రమ తనకు అండగా నిలబడినందుకు గర్వపడుతున్నానంటున్నారు. ఇదంతా తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వాదం అంటున్నారు నాగార్జున. తెలుగు చిత్ర పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపారు నాగార్జున. ఇటీవలి కాలంలో వరుసగా నాగార్జున కుటుంబం వ్యవహారంలో వివాదాలు నెలకొంటున్నాయి. ఎన్కన్వెన్షన్ మొదలు తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నాగార్జున కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయి. ఈ నేపథ్యంలోనే నాగార్జున ఫ్యామిలీకి తెలుగు చిత్ర పరిశ్రమ పూర్తిగా అండగా నిలిచింది. ముఖ్యంగా మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రంగా స్పందించింది. నాగార్జున కుటుంబానికి అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున తాజాగా స్పందించారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సింహం లాంటోడిని అంటున్నారు. తాను ఎప్పుడు బలమైన వ్యక్తిని అంటున్నారు నాగార్జున. తన కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో సింహాన్ని అంటున్నారు. ఇక తెలుగు పరిశ్రమ తమకు అండగా నిలబడినందుకు గర్వపడుతున్నానంటున్నారు. ఇదంతా తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వాదం అంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నాగార్జున. ఎస్ మధు జైన్ అవుతున్నారు. మధు, అక్కినేని నాగార్జున తాజాగా రియాక్ట్ అయ్యారు మంత్రి సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో. ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి గందరగోళ నేపథ్యంలో తాజాగా నాగార్జున స్పందించారు. ఆయన స్పందించిన తీరెలా ఉంది? ముఖ్యంగా దీనికి సంబంధించి నాగార్జున రియాక్షన్ సంబంధించి ఎట్లాంటి చర్చ జరుగుతుంది? తను సింహం లాంటోని అన్న నాగార్జున వ్యాఖ్యలు కాస్త ఘాటుగానే చేశారు. అంటే వెనక్కి తగ్గేది లేదు అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తెలుగు సినీ పరిశ్రమ అండగా నిలిచినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలిపారు. అంటే ఆయన నెక్స్ట్ ఫ్యూచర్ లో ఫైట్ చేయడంలో ఇట్లాంటి సమయాల్లో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గను అనేటువంటిది చెప్పారు ఆయన చాలా స్పష్టంగా. సో సినీ పరిశ్రమ ఇదంతా కూడా మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వాదం వల్ల మేమంతా ఇక్కడ ఉన్నాము అనేటువంటి రీతిలో మాట్లాడారు. అత్యంత డెరిగేటరీ వర్డ్స్ సురేఖ మాట్లాడారు కాబట్టి వాటిని ఖండిస్తూ సినీ ఇండస్ట్రీ అంతా కూడా అక్కినేని కుటుంబానికి, అంటే నాగార్జున, నాగచైతన్య, అమంత కావచ్చు, తర్వాత సినీ ఇండస్ట్రీ పనిచేసినటువంటి వ్యాఖ్యల విషయంలో అందరూ ఒక్కతాట పైకి రావడము, అందరూ ఖండిస్తూ సురేఖని తప్పుపట్టడము, తర్వాత సీఎం సినిమాలు కావాలనేటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఈ విషయం పైన ఒక్కతాటిపైకి రావడంతో కాస్త నాగార్జున కూడా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూనే నేను సింహం లాంటోని తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోరో తెలుసుకుని ఒక బలమైన వ్యక్తిని అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇది నిజంగానే ఒక ఆసక్తికరంగానే ట్వీట్ చేశారు. ఫ్యూచర్ లో కూడా నాగార్జున ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక మెసేజ్ ట్వీట్ రూపంలో చెప్పినట్టుగా కనిపిస్తా ఉంటాం. రైట్. అంటే ఈ నేపథ్యంలో అంటే పూర్తిగా సినిమా ఇండస్ట్రీ అటు నాగార్జునకు అండగా నిలవడం, ఇటు మరి మంత్రి వ్యాఖ్యలు, ఈ వ్యవహారం అంతా సర్దు మరిగింది అనుకోవచ్చా? ఇప్పుడు నాగార్జున కాస్త ధైర్యంగా ఉన్నట్టుగా ఈ ట్విట్టర్ ద్వారా, తన సోషల్ మీడియా ద్వారా ఈ స్పందించడం, ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే కాస్త ఈ వ్యవహారం అంతా చల్లబడ్డట్టుగానే అనుకోవచ్చా? అంటే ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బీఆర్ఎస్ చాలా హుందాగా వివరించడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఈ విషయంలో పదే పదే దీనిపైన ప్రాధాన్యత చేయాలనుకోలేను. అందుకే పార్టీ ఇక్కడ కూడా క్యాడర్కి స్పష్టమైన సంకేతాలు పంపింది, ఎక్కడ ధర్నాలకు కానీ నిరసన కార్యక్రమాలకు చేయొద్దు ఎందుకు అనేటువంటిది. సో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో విభిన్న పార్టీలోని కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆమెను మందలించారు. డైరెక్ట్గా ఏఐసీసీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ దాకా వెళ్ళింది, అంత పెద్ద వరకు వెళ్ళింది కొండా సురేఖ విషయంలో. ఇక లీగల్ ఫైట్ చేయడానికి మాత్రం ఇప్పటికే నోటీసులు పంపారు అటు కేటీఆర్ కానీ ఇటు నాగార్జున కానీ. కాబట్టి లీగల్ ఫైట్ ఉంటుంది ఆమెను నష్టపరిహారం కింద, అంటే పరువు నష్టం దావా కింద వేశారు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్ళడానికి నాగార్జున సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ ఇక ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం తగ్గినప్పటికీ బహిరంగంగా లీగల్ ఫైట్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు నాగార్జున. రైట్. ఎస్ థ్యాంక్ యూ మధు. ఎస్ నాగార్జున సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో స్పందించారు. ఐ థింక్ ఐ విల్ ఆల్వేస్ బీన్ ఏ స్ట్రాంగ్ ఇండివిజువల్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొటెక్టింగ్ మై ఫ్యామిలీ. ఐఎమ్ ఎ లయన్. ఫార్చునేట్లీ ద ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు స్టాండ్ బై అస్. ఐ థింక్ ఇట్స్ మై ఫాదర్స్ గుడ్ విల్ అండ్ బ్లెస్సింగ్స్ అంటూ ఆయన చేసిన రియాక్షన్ మనం ఒకసారి చూడొచ్చు. సోషల్ మీడియా ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో మొత్తం మీద ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. తన కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో తాను ఎప్పుడు సింహం లాంటోడిని అంటూ నాగార్జున చెప్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు అండగా నిలబడినందుకు
గర్వపడుతున్నానంటూ కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇదంతా తన తండ్రి అక్కినేని ఆశీర్వాదంగా భావిస్తున్నానంటుగా నాగార్జున రియాక్ట్ అయ్యారు. మొత్తం మీద కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. అటు సినీ రాజకీయ ప్రముఖులంతా మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. నాగార్జున కుటుంబానికి అండగా నిలిచిన నేపథ్యంలో తాజాగా అక్కినేని నాగార్జున ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. మొత్తం మీద తాను ఎప్పుడు కుటుంబం విషయంలో సింహంలాగా దృఢంగా ఉంటానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట, రండిగా.